తుకులామ గద్వాల జిల్లా కేంద్రంలోని రియల్ ఎస్టేట్ సంఘం ఆఫీసులో అధ్యక్షుడు కొత్తపల్లి ఆంజనేయులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో మళ్లీ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నాయి అని వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. ఇప్పటికే గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో భూములు ఆస్తుల కొనుగోలుపై రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచి అవస్థలకు గురి చేశాయని, మరొకసారి ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఛార్జీలు పెంచుతుందని వస్తున్న వార్తలు సామాన్య ప్రజలు, మధ్యతరగతి కుటుంబాలకు, ఏజెంట్లకు ఆందోళన కలిగించే విషయమని అన్నారు. భూములు ఆస్తుల కొనుగోలు అమ్మకాలపై కొన్ని లక్షల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని, ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచడంతో ఎన్నో ఇబ్బందులకు గురి అవ్వాల్సి వస్తుందని అని అన్నారు. దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలని అన్నారు. రియల్ ఎస్టేట్ అసోసియేషన్ నుంచి కొత్తపల్లి ఆంజనేయులు అధ్యక్షుని. ఇక్కడ ఇప్పుడు ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి సీఎం గారికి మనం విజ్ఞప్తి ఏమంటే, ఇప్పుడు భూముల రేట్లు వాల్యుయేషన్ చేస్తున్నాడు. మార్కెట్ వాల్యుయేషను, రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచడం జరుగుతున్నది. గత ప్రభుత్వం ఇంతకుముందు 2 సార్లు పెంచింది. కాబట్టి ఇప్పుడు ఇంతవరకే ప్రజలు చాలా ఇబ్బంది పడుతుంది, సామాన్య ప్రజలు. అయితే ఇప్పుడు మళ్ళీ రేట్లు పెంచితే, మార్కెట్ వాల్యూ పెంచితే మళ్ళీ సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది పడతారని, ఇంకోటి వ్యాపారాలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకు మన సబ్రిస్టర్లు కూడా మనకి రాష్ట్ర వ్యాప్తంగా మనకు సహకరించగలరని, సామాన్య ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మేము వారం కూడా కోరుతున్నాము. ఇంకోటి ప్రభుత్వం ఈ ఎల్ఆర్ఎస్ కూడా మాకు ఏమైందంటే, వచ్చిన ప్రభుత్వం సీఎం గారు ఒక నెలకల ఈ ఎల్ఆర్ఎస్ వదులుతున్నారు. ఇంతవరకు కూడా వదలలేదు. దానివల్ల కూడా మనం చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ ప్లాట్లు మన ల్యాండ్ మీద ఉండేవి, ఈ ప్లాట్లు కూడా ల్యాండ్ మీద ఉండేవి పెంచాలి. అది ఇంతవరకు కూడా మాకు ఇది రిలీజ్ చేయలేదు. అందుకు బాగా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి మాకు సీఎం గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాము. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మార్కెట్ వ్యాల్యూ కూడా పెంచకుండా రేపటి చూసుకొని చేయాలని మేము ఆలోచన, ఇప్పటి వరకు సీఎంకి విజ్ఞప్తి చేయాలని కోరుతున్నాం. ఒక విలేకరుల సమావేశంలో మాట్లాడడం జరిగినది. ఈ విలేకరుల ద్వారా మాకు సీఎం వారికి కోరుతున్నామని మేము ఆలోచన చేస్తున్నాము, కోరుతున్నాము. దీనికి మాకు సీఎం గారు కూడా మాకు సహకరించగలరని కోరుతున్నాము. భూముల విలువ, ప్లాట్ల విలువ ఆల్రెడీ గత ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్ గారు 10 సంవత్సరాల పాలనలో 2 సార్లు పెంచి తారాస్థాయిని చేసినాడు. దీన్ని ఈ విధంగా మేమందరం పునరాలోచించి అందరం సమావేశం అయ్యి దీని మీద మనం ఒకటి సీఎం గారికి మన ఆవేదన తెలియపరచాలని, సామాన్య ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది కలుగుతుందో, ప్లాట్ కొనలేని పరిస్థితి, కొంటే దానికి రిజిస్ట్రేషన్ చేయాల్సిన పరిస్థితి చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మనమందరము సీఎం గారికి మనందరి తరఫున ఒక నివేదిక సమర్పించుకోవాలని కోరుతున్నాం. మార్కెట్ విలువని పెంచాలనుకుంటున్న సీఎం గారి విజ్ఞప్తిని దాని మీద ఒక అవగాహన తెచ్చుకొని దాని మీద ఆలోచించవలసిందిగా విలేకరుల సమావేశంలో మేమందరం కోరుతున్నాం. జోగులమ్మ గద్వాల జిల్లా గద్వాల రియల్ ఎస్టేట్ అసోసియేషన్లో విలేకరుల సమావేశంలో రియల్ ఎస్టేట్ సభ్యులు ముద్రక సమావేశం జరగబడింది. ఈ సమావేశం ఎందుకనగా, గత ప్రభుత్వం 10 సంవత్సరాల పాలనలో రియల్ ఎస్టేట్ యొక్క భూముల విలువ, ఫ్లాట్ల విలువ 2 సార్లు పెంచడం జరిగింది. దానివల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. మళ్ళీ ప్రజెంట్గా ఉన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఇప్పుడు మళ్ళీ రేటు పెంచాలని చెప్పి, వాల్యుయేషన్ పెంచాలని చెప్పి, దానిపైన చాలా రుసుము పెంచాలని చెప్పి, ఈ నెలలో ఖచ్చితంగా పెంచి తీర్దామని చెప్పి ప్రకటన చేస్తున్నారు. కావున దయచేసి ప్రజలు ఇబ్బంది పడకుండా